బజార్ కు వెళ్ళామండి. బజార్ కు మా ఆయన ఈ రోజు ఇంటి కాడ ఉంటే ఆఫ్ లో బలంతంగా పిలుచుకెళ్ళాను. ఇంట్లో వాస్తవానికి అయితే సబ్బు కంఫర్ట్ అయిపోయినాయి. వీళ్ళని తీసుకొని కానీ వెళ్ళి మేము బీమార్ట్ కు వెళ్ళాము. కంఫర్ట్ సర్ఫ్ ఎక్సెల్ ఇది 4 కేజీలు కొంటే 2 కేజీలు ఫ్రీ అంట. బాక్స్ కూడా ఫ్రీ నచ్చింది. ఇవి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత దీనితో పాటు ఇవి తీసుకోవాలని వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చాము. ఇంత బిల్ అయిపోయింది. దీంతో పాటు ఇవన్నీ తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్. ఇవి పిల్లలకి చాక్లెట్లు. ఇది వెజిటేబుల్ కట్ చేసుకునేది. ఇది అందరికి తెలిసిందే కదా. ఇవి చెర్రీస్. నేను ఇది లిప్ బామ్ తెచ్చుకున్నాను. ఇవి ఇంట్లో 4కి బ్రష్లు. ఇవి కొబ్బరివి బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇది నాకు ఇష్టం. కాంటినెంటల్ ఇది కాఫీ పౌడర్. ఇవి డెటాల్ స్కిన్ కేర్ మా వారు వాడతారు సబ్బులు. ఇవి స్లీప్ వెల్ ఫ్రెండ్స్. ఇవి దోమలకి బాగా పనిచేస్తాయి మనకి. ఇవన్నీ ఇంకా కేక్స్ తినే వస్తువులు ఇవి పిల్లలకి. ఇవన్నీ బిస్కెట్లు. హ్యాపీ హ్యాపీ పిల్లలతో పాటు మేము కూడా తింటాం. ఇది చక్రా గోల్డ్ గోధుమ పిండికి ఫ్రీ వచ్చింది. పిల్స్పరికి ఫ్రెండ్స్. ఇవన్నీ మసాలా దినుసులు. బిర్యానీలు చేసుకుంటాం కదా, బిర్యానీలోకి మసాలా దినుసులు తెచ్చుకున్నాను. ఇది బట్టలది వయర్ అన్నమాట. బట్టలది ఇవి సింతాల్ సోపు. ఏ మంచోలో చుట్టుకునే పుల్లలు. ఇది ఎండుద్రాక్ష. పాయసంలోకి స్వీట్లలో తెచ్చుకున్నాను. ఇవి కూడా కొబ్బరివే. ఇది హెయిర్ క్లిప్లు రెండు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇవి 25 ఒక్కోటి. రెండు సాల్ట్ ప్యాకెట్లు. ఇది రోజ్ వాటర్ స్ప్రే లాగా ఉంటుంది మనం ముఖానికి చల్లుకోనికి. ఇవి కూడా మసాలా దినుసులే. ఇది పేస్ట్ రెడ్ జెల్ అంట. ఇవి బ్యాళ్ళు చక్కెర. ఇవి పెసర బ్యాళ్ళు జీలకర్ర. ఇది హ్యాండ్ వాష్. ఇది కూడా ఫ్రీ వచ్చిందండి. పిల్స్ పరికే. ఇవి ధనియాలు. ఇవి పౌడర్ చేసి పెట్టుకోడానికి విడిగా తెచ్చుకున్నాను నేను. ఇది విక్స్ పిల్లలకి మనం జలుబు వచ్చినప్పుడు అది పూసుకోనికి. ఇది శనగగాలు ఫ్రెండ్స్. ఒక అర్ధకే తెచ్చుకున్నాను ఉన్నీ. ఇవి కూడా మా కళ దినుసులే. ఇవి ఏంటి చింతపండు. పిల్లప్పుడు చింతపండు పుల్లలు చింతపండు పుల్లలు ఫ్రెండ్స్. ఇవి 4 తెచ్చుకున్నాము. నోట్లో పెట్టుకొని సపరేట్ చేయండి. ఇది కూడా స్లిప్ జాయ్ ఫ్రెండ్స్. హెల్దీ. ఇవన్నిటికి ఫ్రెండ్స్ 4,305 బిల్లు. చూసి అవాక్కైనా మేము ఇంత బిల్ అని. మనకి బయట అయితే ఇంత కాదు ఫ్రెండ్స్. మనం ఈ డిమార్ట్ లేకపోతే ఒకటి కొనాలని పోతే అవి అన్ని చూస్తుంటే దొరకనివన్నీ దాంట్లో ఉంటాయి. మనం ఒకటి తీసుకొని పోతే అన్ని తీసుకోవాలని అని అనుకుంటాం మనము. నన్ను తీసుకుపోయినందుకు ఇవన్నీ తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. మా ఆయన అయితే కొన్ని తీసుకొని వస్తాడు. నేను తీసుకోపోతే ఇంత బిల్లు చేస్తావని అడుగుతాడు ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఏదో ఒక 1,000 రూపాయలలో ఊహించుకొని తీసుకొని వస్తాడు ఒక్కడు పోతే. నేనైతే ఇంకా అవి ఇవి అవి ఇవి అన్ని తీసుకొని ఇన్ని బిల్లు చేసిన ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ దయచేసి ఈ అవార్డు బాధను ఆలకించండి. దయచేసి ఆడవాళ్ళను షాపింగ్లకు కానీ ఈ సరుకులు తీసుకొచ్చుకునే దానికి కానీ దయచేసి పిలుచుకోవాకండి. అదే మనం పోతే ఏదో మర్యాదగా ఏదో సరుకులు అందట్లోనో ఏడో సార్ తెచ్చుకుంటే
ఒక 1000-1500తో ఆడగాడికి మనకు అవసరమైన వస్తువులు మటుకే తెచ్చుకుంటాము. ఈ ఆడవాళ్ళు తీసుకొని పోవడం వల్ల ఆ బిల్లు చూడండి సినిగి చేయడం తగింది. అట్లా అవుతుంది అనమాట. అయితే షాపింగ్లోకి పోతే గంటల గంటల షాపింగ్ చేస్తారు, అవసరం లేని వస్తువులను కూడా కొనాల్సి వస్తుంది. అదే మన కిరాణా కొట్లలో అయితే జనరల్ స్టోర్లో ఆడ మనకు లిమిటెడ్గా ఉంటాయి, అంటే తక్కువ అన్నీ దొరకవు అనమాట. ఈ కిరాణా కొట్లలో మనకి ఏం అవసరమో అవి మాత్రమే తీసుకుంటాము, తక్కువ ఖర్చుతో మనకు ఇంటి సరుకులు అనేవి వస్తాయి. అదే ఈ గ్రాసరీ స్టోర్స్ అనే దాళ్ళకు మనం ఏదో ఫ్యాషన్గా ఉందని చెప్పేసి దాళ్ళలేకపోతే బిల్లు ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్. డబ్బులు ఉన్నటువంటి అంటే పర్లేదు, డబ్బులు లేని వాళ్ళకు కష్టంగా ఉంటుంది. అర్థం చేసుకుంటారని చెప్పేసి రాసుకుంటున్నాను. బయట తెచ్చుకోవడమే మేలు ఫ్రెండ్స్. బిల్లు లేకపోతే మనం అన్ని చూసి అన్ని కొనేయాలనుకుంటాం, బిల్లు చూసి ఇంత అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.